జగనన్న ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా హోమ చేయకుండా మీ మీ కుటుంబాలకు వాటిని ఏ విధంగా ఉపయోగించుకొని మీరు అభివృద్ధిలోకి వస్తున్నారో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అప్పుడు మనల్ని ఓటర్లుగా భావిస్తాడు, ఎలక్షన్లు అయ్యాక మనుషులుగా కూడా గౌరవించడు. అందుకే 3000 కోట్ల రూపాయలని మీకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీని కూడా ఏ విధంగా ఎగనామం పెట్టడం మీ అందరూ కూడా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 4970 కోట్ల రూపాయలని సున్నా వడ్డీ కింద ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 1,353.76 కోట్ల రూపాయలని ఒక బటన్ నొక్కి మీకు ఇవ్వడం జరిగింది. గత చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలతో సహా జగనన్న ఇచ్చినది మొత్తం కలుపుకుంటే మీకు అర్థమవుతుంది జగనన్నకి మీరంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం అన్న విషయం. ఇది ఒక్కటే కాదు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి 2014 ఎన్నికల్లో 14,200 కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మీకు మాఫీ చేయకుండా ఏ విధంగా మోసం చేసి మీరు అపరాధ వడ్డీతో కొంతమంది కట్టుకోవడం, కొంతమంది కట్టుకోలేక బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోవడం కళ్ళారా చూసాం. కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం తాను ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ఆ బకాయి 25,000 కోట్ల రూపాయలకి వెళ్ళినా కూడా తొలగకుండా వెనకకుండా అక్క చెల్లెమ్మలకి అండగా ఉండాలి అని నమ్మి ఇప్పటికే 19,128 కోట్ల రూపాయల్ని ఆసరా కింద మీరు జమ చేసిన విషయం మీ అందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అండగా నిలబడి ఈ విధంగా అసలు వడ్డీతో సహా మాఫీ చేసిన దాఖలాలు లేవు. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఎవరు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు ఒక సున్నా వడ్డీ ఆసరానే కాదు, మహిళల కోసం వైఎస్ఆర్ చేయుత, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఈరోజు ఇళ్ళ కట్టించడం, ఇవన్నీ చూస్తుంటే మీరు బాగుండాలి, అందులో తాను ఉండాలని కోరుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఉండటం మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యలో మీరు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయన 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా ఒక స్కీమ్ అయినా తీసుకొచ్చాడా అని జగన్ అన్న అడిగాడు. చంద్రబాబు నాయుడు స్కీములు కాదు, ఓన్లీ స్కామ్లే చేస్తాడు, అది అందరికీ తెలిసిన విషయం. నువ్వు సింహం అయితే సింగిల్ గా పోటీ చేయి, 175 నియోజకవర్గాల్లో జగన్ లాగా నీ సొంత పార్టీ నుంచి క్యాండిడేట్లు పెట్టి నీ 14 ఏళ్ల పరిపాలన గురించి నువ్వు మాట్లాడు, ఇటువైపు మేము సింహం అంటున్నాం జగన్ గారిని, ఎప్పుడు సింగిల్ గానే వస్తాడు, తాను చెప్పింది చేస్తాడు, చేసింది చెప్పి ఓట్లు అడుగుతారు, ఈ 4 ఏళ్ల తన పరిపాలన గురించి ప్రజల్ని కోరి ఓట్లు అడుగుతారు, ఎవరికి ప్రజలు అండగా నిలబడతారో మీరే చూస్తున్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మటం లేదని తెలుసుకొని ఒకవైపు ఉత్తపుత్రుడిని ఒకవైపు దత్తపుత్రుడిని రాష్ట్ర నలుమూలల 3 సైడ్ల 3 ముగ్గురు ప్రజల మీద దాడి చేస్తున్నట్టుంది తప్ప ప్రజలకి మంచి చేస్తున్నట్టు లేదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలంటే ఒక అజెండా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వర్గానికి, ప్రతి ఏజ్ గ్రూప్ కి, అలాగే ప్రతి కులానికి వాళ్ళు ఏం కోరుతున్నారు, మనం ఏం చేయాలి, ఏం చేస్తాము అనేది ఒక మేనిఫెస్టోగా రూపొందించి ప్రజలకు తెలియజేశాడు, ప్రజలకు నమ్మకం కలిగించాడు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో అని చెప్తారు, కానీ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తన వెబ్సైట్ లో నుంచి కూడా తీసేస్తాం తప్ప చేయరు. ఇంకో అతనికి జెండా లేదు, అజెండా లేదు, నిన్న ఎక్కడో మాట్లాడారు అమిత్ షాతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటాను అని. నేను సూట్ గా వ్యక్తికి చెప్తున్నా, జగనన్నతో ఆట ఆడాలన్నా, ఆయన్ని ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు, ఆటలో అరటి పండు నువ్వు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నీ సినిమా రిలీజ్ అయితే నీ సినిమాని 4 ఆటలు
చెప్పలేవు ఇక జగనన్న నువ్వు ఏం ఆడిస్తావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎప్పుడూ కూడా ప్రజలకి అండగా ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళ కష్టాలని దూరం చేస్తూ వాళ్ళ జీవితాల్లో సుఖాలని సంతోషాన్ని నింపే జగనన్నకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదిస్తారని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు అక్క చెల్లెలందరూ ఈ హాలే కాదు పక్క హాల్లో కూడా నిండిపోయారు అంటే ఈ రాష్ట్రంలో మహిళల పక్షపాతిగా మహిళలకి అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరు మీద ఇస్తూ మహిళా సాధికారత దిశగా సంక్షేమమే కాకుండా నామినేటెడ్ పోస్టులు కానీ ఈరోజు జాబ్స్ లో రిజర్వేషన్ కానీ అలాగే ప్రజా ప్రతినిధులుగా ఏ విధంగా రిజర్వేషన్ లేని చోట కూడా మహిళల్ని పెట్టి మహిళల్ని గౌరవిస్తున్నారో మనం గమనిస్తున్నాం అలాంటి మనసున్న మన అన్న జగనన్నని మనం కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది మనం బాగుంటాం ప్రజలు తన కుటుంబ సభ్యులుగా అభిమానించే గుణం ఉండాలి ఆ గుణం వైఎస్ఆర్ కుటుంబానికి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కుటుంబ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది అనేది మనం ప్రకారం చూస్తున్నాం ఎందుకంటే మేమంతా కూడా ఎమ్మెల్యేగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలో కూడా తనకు ఓటేయకుండా పర్లేదు కులం మతం పార్టీ చూడకుండా పేదవాడు అర్హుడైతే చాలు ప్రతి సంక్షేమాన్ని వారికి అందించమని కోరుకున్నారు అలాగే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు పొందుతున్న అభివృద్ధిని కూడా వారికి అందించాలని కోరుకున్నారు ఈ రోజు రెండో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఒక మహిళా మంత్రిగా మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగనన్నని చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ మనస్ఫూర్తిగా అందరికి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలన జగనన్న 4 ఏళ్ల పరిపాలన చెబుతూ ప్రతి గ్రామానికి వెళ్ళి నా 14 ఏళ్ల పరిపాలన చూసి నా ఓటే ఏంటి అని సీపీఎం గారు అలాగే ఈ 4 ఏళ్ల నా పరిపాలన చూసి జగనన్న నా ఓటే మనం అడిగితే ప్రతి ఒక్కరూ కూడా జగనన్నకే ఓటేస్తారు ఎందుకంటే 14 ఏళ్ళలో ఆయన చేసింది ఏమీ లేదు తన పచ్చ కాలంలో పచ్చ పత్రికల్లో అబద్ధాలు చెప్పుకుంటూ అలా కాలం గడిపేశాడు తాను దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నాడు కానీ ఏ కుటుంబం గురించి ఆలోచించలేదు ఆఖరికి కోవిడ్ సమయంలో తనని ముఖ్యమంత్రిని చేసిన ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేదా ఆయన అభిమానించి ఓట్లేసే ఓటర్లు కూడా ఆయన ఏమీ చేసింది లేదు అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ లేవటం లేదు ఆ గ్రాఫ్ లేవటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది నేను ముసలివాడిని కాదు నేను సింహాన్ని పదమ సింహాన్ని అంటున్నాడు నిజంగా మీ వయసులో సగం వయసున్న జగనన్న 4 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ అయినా కూడా ప్రజల్ని కాపాడుకుంటూ రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా ఎవరి మీద భారం లేకుండా అన్ని సంక్షేమ పథకాలని సక్రమంగా నడిపిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్ గా దేశంలోనే అందరూ తిరిగి చూసి ఈరోజు శభాషణ ఇచ్చే విధంగా పరిపాలిస్తున్నారు అంటే అలాంటి వ్యక్తిని చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఊరుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే నీకు 14 సంవత్సరాలు ప్రజల అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వాడుకోకుండా ఈరోజు ఇంకొక అవకాశం ఇవ్వండి మళ్ళీ వచ్చి బాగుపడి రాష్ట్రాన్ని చెడిపెద్దామనుకుంటున్నావా అని నేను ప్రశ్నిస్తున్నాను